అనంతపురం జిల్లా కొడికొండ చెక్పోస్ట్ నుంచి లేపాక్షి మీదిగా సిరా వరకు ఏర్పాటు చేస్తున్న హైవే రహదారిని లేపాక్షి ప్రధాన రహదారి మీదిగా కాకుండా ఊరి బయట మళ్లించడానికి కృషి చేస్తామని జిల్లా బీజేపీ అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. హైవే రహదారి కోసం ఇల్లు కోల్పోతున్న బాధితులతో కలిసి లేపాక్షి ప్రధాన రహదారిలో దుకాణాలు నివాస గృహాలను పడగొట్టిన దృశ్యాలను పరిశీలించి బాధితులకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆలోచన కారణాలతో పాటు కాసుల కక్కుర్తికి పడిన అప్పటి ప్రజాప్రతినిధులు పర్యాటక కేంద్రమైన లేపాక్షి మీదుగా హైవే రహదారి ఏర్పాటు చేయడానికి పూనుకున్నారని విమర్శించారు. హైవే ఏర్పాటు చేస్తే రహదారి పక్కన ఏకశిలా నంది విగ్రహం రూపురేఖలు మారడానికి అవకాశం ఉందని, అంతేకాకుండా నివాస ప్రాంతాల వారు దుకాణదారులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి లేపాక్షిలో వీరభద్ర స్వామి ఏడు ప్రకారాలకు సంబంధించి నంది స్టాచ్యూతో కలిపి అతి పురాతనమైన కట్టడాలుగా దీన్ని నిర్ణయించి ఆర్కియాలజికల్ ఆఫ్ ఇండియా తరపు నుంచి దాదాపు 540 మీటర్లు ఎటువంటి కట్టడాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మేము 540 మీటర్ల వరకు ఎటువంటి డ్రైన్ కూడా ఆడికే స్టాప్ చేసినామన్నారు. అంటే ఇక్కడ చూస్తే దాదాపు టెంపుల్కి దగ్గర దగ్గర అంటే 200 మీటర్ల దగ్గర వరకు వేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు బాలకృష్ణ గారు కానీ ఆ రోజు బైపాస్ శాంక్షన్ అయిన విషయాన్ని కూడా తెలుసు కూడా దాన్ని క్యాన్సిల్ చేపించి మరి ప్రజాభిప్రాయం అనే ఒక నివేదికను సృష్టించి లేపాక్షిలోనే బైపాస్ తీసుకొని పోవాలని కుట్ర పన్నడం జరిగింది తెలుగుదేశం పార్టీ అప్పుడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సరే అప్పటి నుంచి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. స్థానిక ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు కూడా దాదాపు 2 నెలల కింద ఇక్కడ జరుగుతున్న సమస్యలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి తెలియజేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా తెలియజేయడం జరిగింది. ఆ రోజు మాకు ఒకటే మాట ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో బైపాస్ ఖచ్చితంగా వస్తుంది, పురాతనమైన కట్టడాల్లో ఉన్నటువంటి లేపాక్షిని ఖచ్చితంగా అందరూ కాపాడుకున్నామని. గత 15 రోజుల కింద విచక్షణ రహితంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కానీ రెవెన్యూ సిబ్బంది కానీ వాళ్ళు చూస్తున్నారో లేదంటే వాళ్ళు కళ్ళు పూసుకున్నారో తెలియదు కానీ పట్టపగులు 3 జేసీపీలతో వైసీపీ నాయకులు దౌర్జన్యంగా కాంట్రాక్టర్తో కుమ్మక్కై ఈరోజు జేసీపీతో మొత్తం అంతా కూడా ట్రెంచ్ దొగేసి ప్రజలకు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ప్రజలు ఇప్పుడు ఏమంటారు, ట్రెంచ్ దొగినారు కాబట్టి కాలువేయండి అంటారు. రేపు పొద్దున్న ఏమంటారు, ఇంకా 50 మీటర్లు ఆతకపోతే రోడ్డు ఎడల్పు కావాలంటారు. కానీ 540 మీటర్ల వరకు ఎటువంటి కట్టడం లేదని పైకి మాత్రం చెబుతారు. ఇక్కడ చూస్తే లోపల ఎవరు కుమ్మక్కైనారు కానీ పూర్తిగా జరుగుతుంది. ఈ విషయం మీద స్థానిక శాసనసభ్యులు బాలకృష్ణ గారు కానీ లేదంటే స్థానిక ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు కానీ స్పందించాలి. ఖచ్చితంగా బైపాస్ అనేది శాంక్షన్ అయిపోతూ ఉంది. మీరందరూ కూడా ఈ విషయంలో సహకరించి ఖచ్చితంగా లేపాక్షికి సంబంధించినటువంటి టెంపుల్ను కాపాడుకోవాలని, దీనికి సంబంధించిన వరకు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరం ఒకటి, జరగబోయే రోజుల్లో లేపాక్షి బసవన్నన్ కానీ లేదంటే ఏరు ప్రహారాలకు సంబంధించినటువంటి వీరభద్ర స్వామిని కాపాడుకుంటే బాధ్యత అందరం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జరగబోయే రోజుల్లో ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని కానీ వారి యొక్క ఆలోచనతో ఆల్రెడీ కోర్టులో స్టే కూడా తీసుకొని రావడం జరిగింది. కానీ ఇక్కడ మాకు ఇబ్బందికరమైన విషయము, అమానుష్యంగా కనిపించే విషయం ఏమంటే గవర్నమెంట్ మాత్రం ఆర్కియాలజీ ఆఫ్ ఇండియాకి 540 మీటర్ల వరకు మేము డ్రైన్లు కానీ ఏమి తెలియదు అంటారు. ఇక్కడ చూస్తే ఫిజికల్గా మొత్తం డ్రైన్లు తీసేశారు.